టార్గెట్ చేస్తా ఉంటారు. అది చిరంజీవి మీద సహకారం మెయింటైన్ చేస్తున్నారు మీతో కలిసి తెలుస్తున్నారు. ఆయన రాజకీయాలు వద్దు బాబు అని ఆయన కూర్చుంటే ఆయన కూడా లాగమంటాడు మమ్మల్ని. చిరంజీవి గారు నాకు తెలిసి ఆయన నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఆయన రాజకీయాలకు బహుదూరం. సినిమాలో సెకండ్ ఇన్నింగ్స్ లో ఉన్నాడు, సక్సెస్ఫుల్ గా ముందుకు వెళుతున్నాడు. ఆయన రాజకీయాల గురించి మాట్లాడే పరిస్థితిలో లేడు, రాజకీయాల గురించి ఆలోచించే పరిస్థితిలో లేదు. రహస్యంగా వాళ్ళు ఏం చేసుకున్నారో మనకు తెలియదు. అలాంటప్పుడు చిరంజీవి గారిని బయటికి లాగటం మంచిది కాదు. కాకపోతే వాళ్ళ నాన్నగారు దీపారాధనతో సిగరెట్ ముట్టించుకున్నాడనే దానికి చిరంజీవి గారు నాగబాబు గారు కామెంట్స్ కావాలి, ప్రజలకు చెప్పాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. ఇంకేం శర్మ గారు, నేను ఎక్కడ వినలేదు. అలా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తారు ఇప్పుడు ఇండైరెక్ట్ గా అది కాదు శర్మాజీ. నేను ఐ డోంట్ థింక్ సో, నేను అట్లా అనుకోవట్లేదు. ఇండైరెక్ట్ గా 300 మంది సపోర్ట్ చేస్తారు మాకు. మాకు రాజకీయాల్లో తెలుగుదేశం ఓడికి సపోర్ట్ చేస్తారు, వైసీపీకి సపోర్ట్ చేస్తారు ఇండైరెక్ట్ గా. అట్లా చేస్తే మనం ఏం చేస్తాం, దాని గురించి మనం ఎందుకు మాట్లాడతాం? ఏంటి మీరేమని అనుకోండి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి చిన్న చిన్నవి, కొన్ని సువిశాలమైన పార్టీలు జరుగుతూ ఉంటాయి. చెప్పండి, సినిమాలకు నేను సపోర్ట్ చేసేది ఏంటి, ఏమైనా పెట్టుబడి పెడతానండి. ఏ సినిమాలకి మేము సపోర్ట్ చేయం, బాగుంటే చూస్తాం అంతే. అవన్నీ జనరల్ గా జరిగే విషయాలు. గవర్నమెంట్ హెస్ టేకెన్ డెసిషన్స్. ఒక చిరంజీవి సినిమాకి అన్నింటికి పెంచుతారు, అవసరం అయితే అన్నింటికి తగ్గిస్తారు. దట్ ఇస్ ద డిఫరెంట్ పాలసీ. అంతేగాని మేమేమి చిరంజీవికి సపోర్ట్ చేయటం, బాలకృష్ణకి సపోర్ట్ చేయటం ఏం కాదు. అది సినిమా బాగుంటే చూస్తాం, అదేమి సినిమా ఇమాజిన వాళ్ళతేరు వేరయ్యా బాగుందన్నారు చూసాం అంతే, దట్స్ ఆల్. అంతవరకే పరిమితం. ఇది రెండోది కూడా బాగుంది, అదే బాలకృష్ణది ఏంటది వీరసింహారెడ్డి, అది కూడా బాగుంది. కానీ దీనికన్నా అది బాగుందని అన్నారు, మరి నాకు తెలియదు. రేటింగ్ ఏం పోయింది, అయిపోయింది ఆ సినిమా పస కూడా అయిపోయింది. ఆల్రెడీ డబ్బులు వసూలు చేసేసుకున్నాయి కదా, డబ్బులు వసూళ్ళలో వాళ్ళతేరు వేరే ఎక్కువ చేసింది అన్నారు, నిజమో కాదో నాకు తెలియదు. నేను చెప్పింది అది ఇంకేమైనా అయిపోతే పస పిండేస్తే సినిమా అన్నది మీరు ఎవరు చూడలేదా, రెండు చూసారా లేదా, అయిపోయింది ఇంకేముంది. రెండు పండగకు వచ్చినాయి, 14 వచ్చినాయి, వాళ్ళన్నీ అయిపోయింది పస, అంతా వసూలు చేసేసుకున్నాయి కదా, ఇక అడుగు పొడుగు ఉంది. సో నేను చూసింది వాళ్ళతేరు వేరే చూశాను, నాకు బాగానే ఉంది చిరంజీవి. నేను చూడలేదు అది సినిమాని. గవర్నమెంట్ వ్యతిరేకంగా డైలాగులు పెట్టబట్టే చిరంజీవి సినిమా కానీ వెనకబడిపోయిందని అన్నారు చాలా మంది. అది పెట్టకపోతే చిరంజీవి ఎందుకు, ఇప్పుడు ఎలక్షన్ ఏమైనా వచ్చింది మేము రోజు క్యాంపెయిన్ చేసుకుంటానున్నాం కదా. పాదయాత్ర ఇంకేమన్నా అది పాదయాత్ర అయిపోయింది కదా. నో ఎలక్షన్ ఇప్పుడు పాదయాత్ర ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి చేశారు, పాదయాత్ర సంకల్పయాత్ర చేశారు, ఇంకెందుకు ఇప్పుడు ఏం అవసరం లేదు. మేము పార్టీ సంక్షేమ కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్నాం, అభివృద్ధి కార్యక్రమం అమలు చేస్తున్నాం, అవే మమ్మల్ని